ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష సినిమా వచ్చి ఏడాది విడుదల కానుంది. మరోవైపు సలార్ షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరోవైపు నాగశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే లైన్ లో ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అశ్విని దత్ ప్రకటించారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ ప్రశాంతి దర్శకత్వంలో చేస్తున్న సలార్ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఇక రిలీజ్ తర్వాత ప్రభాస్ కు మైనర్ ఆపరేషన్ జరగడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. రీసెంట్ గా ప్రభాస్ తిరిగి ప్రాజెక్ట్ కే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పరిచయ సన్నివేశాలతో పాటు మేజర్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు తెలియజేశారు. ఈ షెడ్యూల్ లో దిశా పటాని కూడా యాక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కి ఈ సినిమా నాగశ్విన్ వన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా ట్రయల్ షూట్ కూడా నిర్వహించారు. ప్రాజెక్ట్ కేను ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో అంటే చైనా యుఎస్ఏ వంటి ప్రపంచ దేశాల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా ప్రాజెక్ట్ కే షూటింగ్ వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తవుతుందని, అప్పటి నుండి ఒక 8 నెలలు నిర్విరామంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి అక్టోబర్ 18, 2023కి విడుదల చేస్తామని చెప్పారు. ఒకవేళ షెడ్యూల్ ఎక్కడైనా బ్రేక్ పడితే జనవరి 2024కి రిలీజ్ చేస్తామని చెప్పారు. అశ్విని దత్ రివీల్ చేసిన ఈ హాట్ న్యూస్ ప్రభాస్ అభిమానులకు ఒకే రేంజ్ లో ఖుషి చేస్తోంది. నాగశ్విన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నంబర్ 1 బ్యూటీ దీపికా పదుకునే నటిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.